దేశ ప్రజలకు శుభవార్త వచ్చే శ్రావణ మాసం 10వ తేదీ మన పచ్చదీవి రాకుమారుడైన జగదేక ప్రతాపునికి మత్స్యదీవి రాకుమారి అయిన జగదేక సుందరి జయంతికి వసంత మండపంలో వివాహం జరపబోతున్నారు ప్రజలందరూ విచ్చేసి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా మహారాజు గారు ఆజ్ఞాపించారు జగదేక ప్రతాపునికి వివాహమా జరగనివ్వండి జగన్మోహిని స్వామి
పెద్ద ఆపదల నుంచి మమ్మల్ని అందర్నీ కాపాడారు ఆ ఇంత అద్భుతమైన శక్తి ఉన్న తమరెవరు శివగిరి మీద తపస్సు చేసుకునే సిద్ధుండి నేను యువరాజు వివాహానికి ఆటంకం రాబోతోందని మా దివ్య దృష్టికి తోచినది అందుకే ఇక్కడికి వచ్చాం రక్షించాం స్వామి ఆ ఈ అసుర శక్తి ఎవరు మా ప్రియపుత్రుని వివాహం ఆపుటకు కారణమేమి ఓం శాంతి విచారణకి ఇది సమయం కాదు తీర్పు నాకు వదిలిపెట్టండి ఈ చుద్ర శక్తిని నేనే కట్టిపడేస్తాను ఈ సమయంలో తమరే మాకు రక్షగా ఉండి నిలిచిపోయిన మా అబ్బాయి వివాహాన్ని జరిపించండి స్వామి అది సాధ్యం కాదు రాజా జరిగిన విపరీతం వల్ల సుముహూర్త కాలం ఎప్పుడో దాటిపోయింది తమరేమంటారు అవును ఆ మాంగళ్యం కూడా చేజారి కింద పడింది మరో మంచి ముహూర్తం చూసి వివాహం జరిపించాలి ఈ సిద్ధుడి వేషాన్ని అంతఃపురంలో ఉన్న వాళ్ళందరూ నిజమని నమ్మేశారు పిచ్చి వాళ్ళు ఎందుకు ఈ సిద్ధుడి వేషం ఎందుకు ఆ దయ్యాన్ని నా కమండలంలో బంధించాను ఎందుకు ఆ వివాహాన్ని దాటవేశాను జై జ్వాలాముఖి జై జ్వాలాముఖి వసీ వసీ స్వాహ జై జ్వాలాముఖి దేవి జ్వాలాముఖి 107 రోజులు మురగబలిని ఇచ్చి నీ రక్తదాహాన్ని తీరుస్తూ వచ్చాను ఇది 108వ రోజు నన్నే నరబలిగా ఇచ్చుకున్నాను ఇంకా ఎందుకు మౌనం నా ముందుకి రా నీ కోరిన వరాలను ఇవ్వు కుమారా నీ రక్తాభిషేకంతో నేను సంతసించాను ఏ వరం కావాలో కోరుకో ఆ సర్వేశ్వరునితో సరితూగే శక్తులన్నిటిని నాకు ప్రసాదించు ఈ భూమండలం మొత్తం నా గుప్పెట్లో ఉండాలి అందుకు నాగజ్యోతి నాకు కావాలి నాగజ్యోతిని పొందాలనుకోవడం వరం కాదు కుమారా శాపం దాన్ని పొందగలిగిన వాడింత వరకు ఈ భూమి మీద జన్మించలేదు నువ్వు పొందాలనుకోవడం అవివేకం చిమ్మ చీకటిలో చిరు దీపం కోసం వెతుక్కునేవాణ్ణి కాదు నేను ఆ సూర్యుణ్ణి అరచేతిలో ఉంచుకొని ఆటాడించగల సమర్థుణ్ణి మాత నా ఆశ నెరవేర్చుకోవడానికి నేను దేనికి భయపడను చెప్పు ఆ నాగజ్యోతి ఎక్కడా చెప్తాను కుమారా ఈ సీమను పరిరక్షిస్తున్న సీమదేవత నుదుటిన నిక్షిప్తమై ఉన్నది తల్లి ఆ సీమదేవి కోవెల ఎక్కడున్నది శంకుదీవిలో ఉన్నది నాయన నాగజ్యోతి ఈ అపూర్వ మహాశక్తిని నా సొంతం చేసుకుంటా ఇక నేనే నా కంటికి కనిపించే నాగజ్యోతి నా చేతికి దక్కకుండా ఉంది శిక్ష నాగజ్యోతిని సంపాదించే మార్గం దానికి సంబంధించిన రహస్యం ఒక రాగిరేకు మీద రాసిపెట్టి ఉంది ఆ రాగిరేకు సముద్ర గర్భాన దైవీకమైన ముచ్చపు చిప్పలో ఉంచబడి
సముద్ర దేవతలచే పరిరక్షింపబడుతోంది. వచ్చే అమావాస్య నాడు సూర్యగ్రహణం రాబోతోంది. ఆ రోజు శివదేవి శక్తి కోల్పోయి మౌనదేవిగా మారుతుంది. అంతేకాకుండా అదే రోజున ఈ ముచ్చాలపాడు గ్రామంలో ఉంటున్న ఓ యువతి జీవితంలో ఊహించని సంఘటన జరగబోతోంది. ఆ సంఘటన తమకు ఉపయోగపడుతుంది. రాగిరేకు గ్రహించడం సాధ్యమవుతుంది. అంతవరకు వేచి ఉండండి గురుదేవ. ముత్యం దొరికిందా అమ్మా? మామూలు ముత్యం కాదమ్మా, ఒక విశేషమైన ముత్యమే దొరికింది. ఇదిగో చూడు, ఇది రాజముద్రిక. ఇది సాధారణంగా ఎవరికంటా పడదు. అటువంటిది నీ చేతికి దక్కింది. నువ్వు అదృష్టవంతురాలివి. ఈ ముత్యం అంత అదృష్టమైందా? మరి ఇది ఒక కన్నెపిల్లకు దొరికితే తను మహారాణి అవుతుంది. కావాలంటే చూడు, అతి త్వరలోనే ఓ రాకుమారుడొచ్చి నిన్ను వివాహం ఆడతాడు. ఇచ్చానంటే రాజాకేనా కూతుర్నిస్తా, పనికి
మన్నించండి మహారాజా, మన యువరాజా వారు దేశ సంచారం చేస్తూ అదృశ్యమయ్యారు. మహామంత్రి, దేశం నలుమూలలకు మన సేనలను పంపించండి. రేపటికల్లా మా యువరాజా వారు ఇక్కడ ఉండాలి, లేదా మీ అందరికీ శిరఛేదం తప్పదు. మహారాజా, శాంతించండి, ఎందుకింత ఆవేశపడుతున్నారు? మన ఏకైక పుత్రుడు కనిపించటం లేదట. కనబడటం లేదు అన్న మాట నిజమే, కానీ కనిపెట్టుటకు సైన్యం అక్కర్లేదు. మేళం, నాదస్వరం, ముహూర్తాన్ని నిర్ణయించే పురోహితుడు, వీళ్ళందరితో మనం మత్స్యదీవికి వెళితే మన కుమారుణ్ణి పెళ్లి కొడుకుగా చూడొచ్చు. మత్స్యదీవిక? అక్కడే కదా మా అన్నయ్య కూతురు బంగారు బొమ్మ యువరాణి జయంతి ఉన్నది. ముద్దిమ్మంటావా? ఇప్పుడు చూడు, పువ్వులాంటి నీ శరీరాన్ని పులకించేట్టు చేస్తాను. పెట్టు జగన్, ఇంకోటి ఇంకోటి పెట్టు. యువరాణి గారు, కాపడం పెడుతూనే ఉన్నాను కదా. నువ్వా? మరి ఇంతసేపు కాపడం పెడుతుంది నేనే కదా. ఇప్పుడు కల్లోనే వస్తాడు మా అత్త కొడుకు ఉత్త మోసగాడు. కల్లోనా? ఏమిటమ్మా నువ్వు చెప్తున్నది? అతని ఇక్కడికి నేరుగా వస్తున్నట్టు మన అత్తయ్య లేఖ పంపించింది కదా. ఆస్థానానికి రాలేదు, అంతఃపురానికి రాలేదు. బేష్, మత్స్యదీవికి వచ్చిన అల్లుడు నాకిప్పుడైనా అడుగిల్లుడు. ఒకవేళ మార్గమధ్యంలో ఏదైనా కీడు అనయ్య జగన్కి ఏదైనా జరిగితే మరుక్షణం ఈ జయంతి ప్రాణాలతో ఉంటుంది. ఏంటి పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? జగదేక ప్రతాపుడు వీరుడు మాత్రమే కాదు, వివేకవంతుడు. ఎలాంటి ఆపద వచ్చినా పోరాడి జయించగలడు. అది చూసారా, ఒక నౌక వస్తుంది, అందులో పెళ్లి బృందం ఉంది. నగనట్ర బాగా ఉన్నాయి, మన పంట పండినట్టే. రేయ్ నౌక రేపు తిప్పు త్వరగా. Oh!
ప్రతాపునికి యువరాజు జగదేక ప్రతాపునికి యువరాజు జగదేక ప్రతాపునికి యువరాజు జగదేక ప్రతాపునికి యువరాజా ఆశ్చర్యంగా ఉంది తమరు కత్తిసాము నేర్చుకోవడానికి అడవికి వెళ్ళారని విన్నాం అడవిలో ఉన్న రాజ్యంలో జరిగేవి ఇన్నాళ్లు నేను తెలుసుకుంటూనే ఉన్నాను దొంగల్ని పట్టుకోవడానికి ఈ వేషంలో వచ్చాను ఆహా ఈ విషయం ప్రజలకు తెలిస్తే చాలా సంతోషపడతారు వీళ్ళ నాయకుడిని పట్టుకున్నంత వరకు తెలియకూడదు చిత్తం యువరాజా వీళ్ళని సైనిక స్థావరానికి తరలించండి అమ్మా ఏంటి సన్నాయి పట్టుకొని ఏడుస్తున్నా మీ అన్న జగన్ మోహన్ గుర్తుకొచ్చాడు వాడికి నాద స్వరం అంటే ప్రాణం నాలుగేళ్ల వయసున్నప్పుడు గంగురెద్దులవాడు వీధిలో వాయించుకుంటూ వెళ్ళాడు పాపం ఈ పిచ్చి విధవ వాడి వెనకాలే వెళ్ళాడు ఇంతవరకు తిరిగి రాలేదు నా బిడ్డ ఎక్కడున్నాడు జగన్ మోహన్ ఇదేటే డోలు వాయించడం తీసుకురమ్మంటే డప్పు వాయించడం తీసుకొచ్చా ఓ చిన్న పొరపాటు జరిగిపోయింది తమ్ముడు ఏంటది డోలు వాయించే ముబ్బడి సుబ్బయ్యకి కడుపు గడబిడ చేసిందంట వాణ్ణి తీసుకొస్తే సభ కంపు కొట్టడమే కాకుండా జంపగాన పాయిఖాన అవుతుంది అందుకని కునికి పాటలు పడుతున్నావు వాద్యకారుణ్ణి తీసుకొచ్చా ఏమయ్యా నువ్వు బాగా వాయిస్తావా సామే నా వాయింపుడికి సేవలు కూడా లేదు సేవలు సేవలు అంటే శవయాత్రకి డప్పు వాయించుకొని తీసుకొచ్చి కూర్చోబెడతావా దీనికి దీనికి పోతలా కుదురుతుందా వాడి సంగతి వదిలే నువ్వెవరివి ఎవరిని నాదస్వర బ్రహ్మ నువ్వు వాయిస్తుంటే గోదావరి కట్టలు తెంచుకుని పరమళ్ళు తొక్కుతూ అందరినీ ముంచేస్తుంది నీకు పక్క వాద్యం పక్కగా ఉండాలి ఏంటి పక్క అంటే ఇప్పుడు కచేరీ కావాల్సింది ఈ మూడు మూర్ల సన్నాయ తమ్ముడు ఏంటి నాకే శృతి నేర్పిస్తున్నావా నువ్వు శృతి వేసుకో ఏసుకో వచ్చేటప్పుడు వేసుకునే వచ్చా మళ్ళీ మీకోసం వేసుకుంటా ఏంటిది కలుసావా మీరే కదా వేసుకోమందే అందుకనే వేసుకున్నా ఓరి తప్పేలా శృతి అంటే మీ ఊళ్ళో ఇదే అవును సామే అయ్యమ్మో ఆ ముప్పుడు సుబ్బయ్యలాగా నవరసాలు వాయిస్తాడో లేదో మామూలుగా ఉంటేనే మతిపోగొడుతున్నాడు ఇంకా పీకల దాకా పీకాడుగా చించేస్తాడు నువ్వు వాయించు తమ్ముడు మొదలెట్టండి ఊరు జనం రావాలి కదా సరే మొదలుపెట్టు ఏంట్రా నా పాడికి నేను వాయించుకుంటా నీ పాడికి నువ్వు కొట్టుకుంటావు తప్పురా అవును తప్పే పోదామా పోదాం ఎక్కడికి పోదామంటే ఇద్దరు సుత్తులో కలిసి పోదామా అని అలాగే నువ్వు వాయించుకో నేను వస్తా వీడు మందరు రాడు మనవాడి దారికి వెళ్ళాలి విద్వాంసుడి కోసమే నేను ఇంతకాలం వెతుకుతూ ఉన్నాను అందరూ సాదా సీదా పాటల్ని వాయిస్తే నువ్వొక్కడివే దరువున్న పాటని వాయించావు ఏమండి నాకు సందేహం ఏంటి చెప్పు ఏమీ లేదు ఈ దండనక సంగీతం ఈ నాదస్వరంలో మాత్రమే వస్తుందా లేకపోతే అన్ని నాదస్వరాల్లోనూ వస్తుందా అది ఈ పొట్టలో నుంచి గాలి ఇక్కడ గొంతులోకి వచ్చి గొంతులో నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి బయటికి రావడం వల్ల గుంతలక్కడి గుమ్మ దండలక్కడి దండమ్మ అంటది సరే కదా అని పక్కన పెట్టు ఇంతకీ నీ పేరేంటి నా పేరు కోనసీమ కోకిల నాకూడా నాదస్వరం వాయించడం వచ్చు నువ్వు వాయించేది నాదస్వరమేనా నువ్వు మాత్రం మంచి డోల్లా ఉన్నావు నీ చెయ్యి ఒకసారి ఇస్తావా ఎందుకు నాదస్వరం వాయించు ఈ చేతికి ఓ ముద్దు పెడదామని ఇలా చూడమ్మా నీకు ముద్దు ఇవ్వాలని ఉబలాటంగా ఉంటే చేతికి ఇవ్వద్దు ఎందుకంటే
ఆ చేతికున్న వేళ్ళు ఈ నాదస్వర బొక్కల్ని నొక్కడానికి నీకు అంతగా ఇవ్వాలనిపిస్తే ఊదే ఆ పెదవులకివ్వు. దీనిని ఊదుకో, అన్ను పెట్టుకో. మీరే దీవికి చెందిన వాళ్ళు చెప్పండి రా. ఈ ముద్ర ఉందంటే మీరు శంకుదీవికి చెందిన దొంగలు కదా? ఏయ్, ఎవరు మీ నాయకుడు? అల్ల దొంగ. ఓ, అలలా వచ్చి దొంగతనం చేస్తాడు గనక అలల దొంగ అని బిరుదమా? సభాష్, ఇప్పుడు వాడెక్కడున్నాడు? మర్యాదగా చెప్పండి, లేదా ఒక్క వేటుకు మీ తల లేకపోతాయి. చెప్తాను చెప్తాను. శంకుదేవి మహారాజు వస్తున్నారు, ఆయనతో యువరాజా వారు కూడా వస్తున్నారు. నువ్వు గనక ఆయన కంట పడితే అమ్మడు, ఆ తర్వాత కాబోయే మహారాణి నువ్వే. ఓమ్మా, నువ్వెక్కువ ఆశపడుతున్నావు. మహారాజు గారు వస్తున్నారు. యువరాజా వారు కనపడరే? ఆయన ఇంకో రథంలో వస్తుంటారు. నిజమే. మహారాజా, మీ అమృత హస్తాలతో ఈ ముత్యాల వ్యాపారాన్ని ప్రారంభించండి. స్వీకరించండి మహారాజా. ఈ ధనరాశులను తీసుకుని ఆ ముత్యాలను ఇవ్వండి. ఆపండి! యువరాజా వారు వచ్చేశారు. నాన్నగారు, ఏమిటిది, ఏమిటి మీరు చేస్తున్న పని? మన శంకుదీవిలో ఉన్న ముత్యాలపాడు గ్రామంలో ప్రతి ఏటా ముత్యాల సంత జరుగుతుంది. ఈ దేశపు రాజుగా దీన్ని ప్రారంభించడానికి వచ్చాను. ముత్యాలేంటి? ఈ దీవిలో దొరికే గుడ్డి గవ్వల్ని కూడా అమ్మడానికి కొనడానికి ఎవరికీ హక్కు లేదని నేను శాసనం చేశాను. ఇది వీళ్ళందరికీ సంబంధించిన సొమ్ము. దీన్ని అమ్ముకోవడానికి వీళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్తే ఇక్కడికి వచ్చిన ప్రాణం తీస్తున్నారు. 23 దీవులకు నేను చక్రవర్తిని కావాలంటే ముత్యాలేంటి? ప్రజల సొత్తంతా నా ఖజానకే వచ్చి చేరాలి. ముత్యాలన్నీ కొల్లగొట్టండి. ఇంద్రజిత్, ఇది అన్యాయం. నోరు మూసుకొనుండండి, లేదంటే ప్రజల మధ్య మీ పరువు పోతుంది. కొల్లగొట్టండి. తక్షణమే వాణ్ణి ఖైదు చేయండి. వద్దు మహారాజా, మీరు మౌనంగా ఉంటే ప్రజలు ముత్యాలే కోల్పోతారు. మీరు మాట్లాడితే వాళ్ళ ప్రాణాలే పోతాయి.
యువరాజా వారి గుణం అటువంటిది. ఏది వదలకుండా అంతా దోచుకొని రండి. Hey, what's going on here? Hey, ఇక మీద విదేశీయులు వస్తే విచారణ అక్కర్లేదు, నరికి పారేయండి. ఏంటి ప్రారంభం? యువరాజా వారే ముత్యాలను దొంగిలిస్తున్నారే. ఏమ్మా, నీకు ఈ విషయం తెలీదా? నౌకల్ని కొల్లగొడుతుంటాడే అలల దొంగ, అతను ఇంకెవరే కాదు శంకుదీవి యువరాజా వారే. మోహిని, ఆ దుర్మార్గుడి కంటే నువ్వు పడకూడదమ్మా, రా నా వెనక దాక్కో దాక్కో. అమ్మా, ఒక రాజానే నాకు భర్తగా వస్తాడన్నావు, వచ్చినవాడు ఇలాంటి మోసగాడైతే నా పరిస్థితి? ఏం కాదమ్మా, మన చుట్టూ 23 దీవులున్నాయి, అందరు యువరాజులు, వీడిలా మోసగాళ్ళయ్యుండరు, భయపడకు. నేను విసిరిపోయే ఆశల చక్రం మళ్ళీ తీరానికి వస్తే నాకొక మంచి రాజా భర్తగా లభిస్తాడు. శంకుదేవిలో. శంకుదేవ రావాల్సిన చోటుకి వచ్చాను, కొన్నాళ్ళు ఇక్కడే ఉండి ఎలాగైనా అలల దొంగని పట్టుకోవాలి. అది సరే, నన్ను కాపాడేవే, నువ్వెవరు? మోహిని, ముత్యాలు తేవడం నా వృత్తి. ఓ, ఒక ముత్యమే ముత్యాల్ని తెస్తుందా? సభాష్. నీది పచ్చదేవ? ఎలా కనిపెట్టావు? పచ్చదేవి వాళ్లే ఇలా పరచుకలాడతారు. అవును, నువ్వెవరో చెప్పనే లేదే. నేనొక సైనికుడిని, దొంగల్ని పట్టుకోవటానికి పడవలో వచ్చేప్పుడు పడవ మునిగిపోయింది. ఏమైనా ఆ ప్రమాదం జరగటం మంచిదే. మంచిదా? ఎందుకని? అలాంటి ప్రమాదం జరగటం వల్లే కదా ఇలాంటి అందమైన అమ్మాయిని కలుసుకోగలిగాను. అనవసరంగా సంతోషపడకు, నువ్వు ఇంక నన్ను కలుసుకోలేవు. ఎందుకు అలా అంటున్నావు? ఇది అలల దొంగుండే దీవి, కొత్త వాళ్ళు కనిపిస్తే చంపేస్తాడు. నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, కావాలంటే నా పడవైనా ఇచ్చేస్తాను. నేను అనుకున్నా ఇక్కడి నుంచి వెళ్ళలేను, 2 రోజులు సముద్రాన్ని ఎత్తు రావటం వల్ల అలసట ఇంకా తీరలేదు, నేను విశ్రాంతి తీసుకోవాలి. అలా అయితే ఈ దయ్యాల ఓడలో నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు. ఉయ్యాల ఓడ గురించి విన్నాను, ఇదేంటి దయ్యాల ఓడ? ఈ దయ్యాల ఓడలో దయ్యం ఉందని ఇటుపక్క ఎవ్వరూ రారు, నువ్వు వీరుడు కదా, నువ్వు ఇందులోనే ఉండు. మంచి ఆలోచన, ఎవరికి తెలియకుండా ఉండటానికి ఇదే మంచి ప్రదేశం. నువ్వు నిజంగా వీరుడివే, జాగ్రత్త. అలాగే. దయ్యాల ఓడలోకి పంపించాను, ఎలా ఉన్నాడో ఏమో, ఓసారి చూసి ఈ చేపల పులుసు ఇచ్చొస్తాను. చేసిందా?
మోహిని అయ్యో భయంతో ప్రాణం పోయిందా ఏమైంది దయ్యం పట్టుకుంది ప్రేమ దయ్యం గుంతలకడి గుమ్మ ఇచ్చుకోన ఉమ్మ తొంభై తొమ్మిది కోకిల దండనకడ దన్న పుచ్చుకోర కన్న తమ్ముడు ఏం జరిగింది ఎవడైనా రాత్రిపూట ఒకటికి రెండుకి వెళ్తారు నువ్వేంటి మూడు నాలుగు అంటూ వంద దాకా వెళ్ళిపోయావు ఎక్కలు నేర్చుకుంటున్నావా మాట్లాడితే ఆ కోకిల వచ్చి ముద్దు పెట్టు చెల్లిపోతుంది నాకేమో నిద్ర పట్టడం లేదు అన్నం తిని బుద్ధి కావడం లేదు ఓ అంతే కదా ఉమ్మా ఇచ్చిన అమ్మాయిని అమ్మని చేసి అన్నం తినడం అంత తేలిక చెప్పేంటి ఈ విషయం కానీ వాళ్ళ నాన్న తెలిసిందంటే ఊరంతా పిలిచి నన్ను ఊరగా పెట్టేస్తాడు ఊరగా లేదు ఊగతంపులు లేదు ఎన్నో రకాల వాయిద్యాలు ఉండగా వాళ్ళ అమ్మాయికి ప్రత్యేకంగా ఆ పెదరాయుడు నాదస్వరాన్ని ఎందుకు నేర్పినట్టు ముందు చూపు ఉండబట్టే అది నిజమే ఆయన పెద్ద కళా పిశాచి అదే కళా పిపాసి నీకెలా తెలుసు ఆ పెదరాయుడి గురించి పండొల్చినట్టు మొత్తం కనుక్కున్నాను నువ్వు ఆయన ముందు గంటల కొద్దీ నాదస్వరం వాయించిన ఉలకడు పలకడు మధ్యలో కురికేస్తాడా కాదు కనికరిస్తాడు నీ సంగీతాన్ని ఆస్వాదిస్తాడు అయితే ఏం చేద్దాం పొద్దున్నే అందరూ చెంబులు పట్టుకుని ఏటో పోతారు కానీ నువ్వు మాత్రం నీ నాదస్వరాన్ని పట్టుకుని నీ నాదస్వర రంధ్రాన్ని ఆయన చెవి రంధ్రంలో పెట్టి నీ సంగీతాన్ని ఆయన తలలో ప్రవహించేలా చేసి ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా అట్టగే చెంబు అట్టగే శృతి ఇప్పుడే నేను వెళ్ళి నా సంగీతంలో పెద్దరాయిని స్నానం చేయిస్తాను నువ్వు వచ్చి సంబంధం మాట్లాడుకో అట్లాగే ఈ కుందనపు బొమ్మ నేల మీద నడిస్తేనే మీ అన్నయ్య తట్టుకోలేడు ఇలా నువ్వు అంగప్రదక్షిణ చేస్తే ఆయన మనసు విలవిల్లా ఆడిపోతుందమ్మా అత్తయ్య ఈ తనువు మనసు ప్రాణం అన్ని నా జగన్ కోసమే తను క్షేమంగా తిరిగి వచ్చేంత వరకు నేను నా దీక్షను మానను దిగులు పడకు జయంతి నా బిడ్డకి ఎటువంటి ఆపద రాదు వాడు సప్త సముద్రాల అవతల బందీగా ఉన్నా నీ ప్రేమ వాణ్ణి నీ దరికి చేరుస్తుంది మహారాణి గారికి ప్రణామాలు మహారాజు గారు సమాచారం పంపించారు ఏమిటా సమాచారం యువరాజు వారు శంకుదీవిలో ఉన్నట్టు కబురందిందట విన్నావుగా నీ ప్రార్థనలు ఫలించాయి నీ జగన్ రాబోతున్నాడట పెళ్లి కుమార్తె అవడానికి సిద్ధంగా ఉండు మోహిని ఒట్టి చేతులతో వచ్చావనుకున్నాను చూస్తే పెద్ద విందు భోజనమే ఉందే ఇదే మాయా మాయా లేదు మంత్రం లేదు బుట్టలో తీసుకొచ్చాను ఈ వంజరం చేప పులుసు తింటే వంగిపోయిన ముసలాడు కూడా లేచి నిల్చుంటాడు సరే తర్వాత పీతల పులుసు ఇందులో ఒక విశేషం ఉంది నువ్వు గనక ఒక్కసారి తిన్నావంటే తిన్నానంటే నీ అవయవాలు బలంగా తయారవుతాయి బాగుంది పెళ్లి విందుకు ముందు ప్రేమ విందు ఇస్తున్నావా చాలే సరసం ముందొచ్చి తిను తినాలని అనిపిస్తుంది కానీ వచ్చే ముందు శంఖుమూలు చేతి గుచ్చుకుంది కారం తగిలితే మండుతుంది తినిపించమని తిన్నగా అడగొచ్చుగా శంఖుమూలు సాకెందుకు ఆగవయ్యా ఇంకా కలపనే లేదు ఇంతలోనే నోరు తెరుస్తావెందుకు మీద బొంగు పడింది.
కన్ని కలువా సన్న చాచి మంచమేసి జాము రాత్రి రమ్మనవా చొరవా ముద్దులో గొడవా నువ్వు ఆయన ముందు గంటలు కొద్ది నాదస్వరం వాయించిన ఉలకడు పలకడు ఆస్వాదిస్తున్నా చెప్తా ఇప్పుడు చూడు చెవులు అట్లకాడబెట్టి కూర్చున్నట్టు వాయించిన కూడా బెల్లం కొట్టిన రాయిలో కూర్చున్నాడేంటి పంపించి పోయాడా బతికే ఉన్నాడు ఇప్పుడు బుర్రలోకి ఎక్కేలా వాయిస్తాను నా నోట్లో నుంచి నొరకు తెప్పించి నీ నోట్లో నుంచి బాగుందని ఒక్క ముక్క కూడా బయటికి రాదేట్రా అసలు మనిషిరా చెయ్యి అయ్యా ఇదంతా నా కోకిల వల్ల చేయాల్సి వస్తుంది ఇది చూపిలేదా పెదరాయుడు పెదరాయుడు ఓ పెదరాయుడు అమ్మో ఈ చూకో డమ్మలు చూపులే చూలేదు నేను ఎంతో గొప్ప విద్వాంసుడిని గంట నుంచి బండరాయి ముందు వాయిస్తానా ఈ సన్నైడు చెవులతో చేస్తుంది నీ అయ్యకి అవయవాలు ఏమి పంచేవని ఒక ముక్కకు నాకు చెప్పలేదేంటి ఎరకపోయి వచ్చి ఇరుక్కుపోయాను అయ్యయ్యో ఊది ఊది బుగ్గలు బోరెల్లా ఉబ్బిపోయాయే కోకిల అందమైన నీ పెదాలతో ఒక ముద్దిచ్చావనుకో ఉబ్బిపోయిన నా బుగ్గలు ఉబ్బి తప్పిపోతాయి అయ్యయ్యో మా నాన్న ఉన్నాడే నీ అయ్యకి ఏం పంచేవు కదా అయితే సరే దా నా కళ్ళ ముందే కసాబిసా మసానా పిల్లంటే పిల్లిలా వచ్చి పిల్లిలా పోవాలి మూకుళ్ళ మూ తెరితే మొహం పచ్చడైపోద్ది అవును మీ నాన్నను పిచ్చ కొడుకు కొట్టి పిల్లని వెళ్ళిపోయాడు ఏంటి సరే పిల్లి కాకపోతే బల్లెనుకో అయినా ఎలా కొట్టాడబ్బా
ఇది పోయింది ఇది పోయింది కానీ ఇది ఉంది కదా మీ దగ్గర ఏదో కంపు కొడుతుంది ఆ వాసనను బట్టి మా నాన్న మిమ్మల్ని కొట్టేలి ఉంటాడు నాదర వాసన ఏంటి ఇద్దరు వచ్చే ముందు అత్తర కొట్టుకొచ్చారు నాదర వాసన ఓహో వచ్చే దారిలో పేడ తొక్కుంటా ఆ వాసన కొట్టుంటాడు అయ్యో చి కోకే కోకే ఈ కోకే చీన అటెలిపింది ఈ మాంగళ కొట్టేసి అటెలిపాడు నేనేట వెళ్ళాలి ఆ ఆ చెంబు గాని పట్టుకోవాలి చెప్తా చక్రవర్తి గారు మన వాళ్ళు కొల్లగొట్టుకొచ్చిన సొమ్ము ఇదే ఆహా ఒకే రోజు ఇంత సొమ్ము అలే అలల దొంగ ఖజానా ఎప్పటికప్పుడు పెరుగుతోంది అన్ని విలువైన ముత్యాలే చక్రవర్తి గారు అన్ని బంగారు నగలు ఇదే కదా అలల దొంగ అదృష్టం ఆ ఇది అన్నిటికంటే పెద్ద పెట్టెలా ఉంది ఇంత పెద్ద పెట్టెలో ఏముందో తెల్లారే సరికి నేను చక్రవర్తిని అయిపోతాను తెరవండి ఎవరైనా దగ్గరికి వచ్చారంటే మీ నాయకుడి తల ఎగిరిపోతుంది చవట దొద్దమ్మలారా జగదేక ప్రతాపుడు సముద్రంలో మునిగిపోయాడని చెప్పారు కదా నిన్ను ఖైదు చేసి పంపించడానికి అసముద్రుడు నన్ను కాపాడాడు మర్యాదగా నాతో రా తప్పించుకోవాలని చూసావో ఇదే నీకు చివరి రోజు ఏంటది అలల దొంగ నేనా మిత్రమా అలల దొంగ నేను కాదు వాడు ఏంటి ఆశ్చర్యంగా ఉందా ఆ అలల దొంగను చూడు తొందరపడి నన్ను అలల దొంగ అని తీర్మానించుకో నేను అలాంటి వాణ్ణి కానీ అసలైన అలల దొంగను ఇప్పుడు చూడు అలల దొంగ రా 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 ఏయ్ ఏంటి జగదేక ప్రతాప మళ్ళీ ఆశ్చర్యంగా ఉందా దాక్కోటానికి నేను ఇక్కడికి రాలేదు ఓడల్ని దోచుకునే అలల దొంగని పట్టుకోటానికి వచ్చాను
శంఖుదీవికి వచ్చిన కార్యాన్ని నెరవేర్చగలిగాను. రాజా, నువ్వు అలల దొంగని పట్టుకుంది. ఏ సందేహమా? సంతోషం. నువ్వు అలల దొంగని పట్టుకుంది ఎవరికి మంచిదో కాదో నాకు మంచిది. ఎలా? ఇంతవరకు మనం రహస్యంగా కలుసుకుంటున్నాం, ఇక మీద అందరికీ తెలిసేలా కలుసుకోవచ్చు. లేదు, ఈ రోజుతో మన ప్రేమకు ముగింపు పలకబోతున్నాను. కర్తవ్యం పూర్తి కాగానే ఈ చెలిని దూరం చేస్తున్నావా? చెలి, ప్రేమకు ముగింపు పలికి నేను నిన్ను పెళ్లి చేసుకోదలుచుకున్నాను. నేను యువరాజును అన్న విషయం ఇప్పుడు చెప్పకూడదు, తను ఆశ్చర్యపోయేలా తర్వాత చెప్పాలి. రాజా, ఎప్పుడు మన వివాహం? అందుకు నువ్వు కొన్ని రోజులు వేచి ఉండాలి. ఎందుకని? నేను నా రాజ్యానికి వెళ్ళాలి, మా తల్లిదండ్రుల అనుమతితో వచ్చి నిన్ను చేపట్టాలి. అంతవరకు మనకి ఎడబాటు తప్పదు. సరే నాతోరా. ఎక్కడికి? రా. ఎందుకు ఈ శంఖమాల వేశావు? మా కులాచారం ప్రకారం ఈ రోజు మనిద్దరికి నిశ్చితార్థం జరిగింది. బాగుంది. బంగారు హారం వేసి బుట్టలో వేసుకోవాలనుకుంటున్నావా? అది జరగదే జయంతి. జగన్ రామ్. ఏమిటిది బంగారు హారం నేల మీద పడేసి సాధారణ శంఖాల హారం మెళ్ళ వేసుకున్నావు? ఇది బంగారం అని మర్చిపోయావా, లేక వేరే ఇంకేదన్నా నీ కళ్ళను ఆకర్షించిందా? మనసుకు నచ్చినప్పుడు బంగారం ఏంటమ్మా, భగవంతుణ్ణి కూడా లెక్క చేయం. జగన్ అమ్మా ఇలారా కూర్చో. ఈ శంఖాల హారానికి ఒక చరిత్రే ఉంది. శంఖాల హారానికి చరిత్ర? అమ్మా
నేను అలల దొంగని బంధించడానికి శంకుదేవికి వెళ్ళానా? వాణ్ణి బంధించావు కదా, అదిగాక ఇంకేం జరిగింది? అక్కడ నీలాగే రూపవతైన, నీలాగే అభిమానవతైన, నీలాగే గుణవతి అయిన ఒక అమ్మాయిని చూశాను. నీకు ఆ అమ్మాయే మంచి కోడలవుతుందని నేను అనుకున్నాను. వెంటనే తనతో నిశ్చితార్థం చేసుకున్నాను. ఎవరా అమ్మాయి? మోహిని, మత్స్యకారుల అమ్మాయి. సభాష్, వింటానికే చాలా ఆనందంగా ఉంది. మీ తాతగారు పల్లవ సామ్రాజ్యపు యువరాణిని రాక్షసు వివాహం చేసుకున్నారే, అది సామాన్య విషయం. మీ తండ్రి గారు చాళుక్యవంశ రాకుమారినైన నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారే, అది సామాన్య విషయమే. కానీ నా ఒక్కగానొక్క కుమారుడు జగదేక ప్రతాపుడైన జగన్ ఈ దేశానికి కాబోయే రాజు మత్స్యకులానికి చెందిన యువతని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడే, అది సామాన్య విషయం కాదు, చరిత్ర. అమ్మా, రేయ్, మన వంశానికి చెందిన వారు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినా బంగారపు కత్తిని ఉపయోగిస్తారు. వీర మరణాన్ని పొందడానికి సిద్ధపడే వంశంలో పుట్టి బ్రతికుండగాని మన వంశ ప్రతిష్ఠని నవ్వులు పాలు చేయాలని చూస్తున్నావా? మాట్లాడుకో, నువ్వు కాదనుకున్నది బంగారు హారాన్ని కాదు, నీ తల్లి ఆశల్ని, కలల్ని. ఒకవేళ నువ్వు ప్రేమించిన మత్స్య యువతిని నేను కోడలిగా అంగీకరించను అంటే నీ ఆనతిని నేను శిరస వహించను. నువ్వు యువరాణి జయంతినే పెళ్లి చేసుకోవాలని మీ తండ్రి గారు ఆజ్ఞ విధిస్తే జీవితంలో మొట్టమొదటిసారి నా తండ్రి ఆజ్ఞను పాటించను. నేను ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడితే నా తల్లి కోసం నేను ప్రాణాలు విడుస్తాను, కానీ మోహినికి అన్యాయం చేయను. శంఖుదీవిలో ఉన్న సీమదేవి మీద చేసిన ఆన నేను ఎప్పటికీ అతిక్రమించను. సభాష్ జగదేక ప్రతాప, నువ్వు క్షత్రియుడవని నిరూపించుకున్నావు. కయ్యానికైనా సరే నెయ్యానికైనా సరే క్షత్రియుడు ఇచ్చిన వాగ్దానాన్ని విడిచిపెట్టడు. మహారాజా, వాడు మన వంశానికి చిచ్చు పెట్టాలని చూస్తుంటే మీ రాజ్యం పోస్తున్నారేమిటి? మంగళాదేవి, పుత్రుడు బాలుడు కాదు, నీవిచ్చిన బొమ్మతో ఆడుకోటానికి ఎందులకి వివాదాలు? మన రాజ్యంలో ప్రేమనెప్పుడు ఆశీర్వదించటమే సంప్రదాయం. కానీ ఒకే ఒక నిబంధన పుత్ర. చెప్పండి నాన్న. నిన్ను రక్షించటానికి వచ్చిన సిద్ధేశ్వరులు ఇంకా అంతఃపురంలోనే ఉన్నారు నాయన. వారి ముందు ఈ విషయం బయటపడితే అది వివాదాస్పదం అవుతుంది. ఒక వారం రోజులు నీ ప్రేమను మన ముగ్గురు మధ్య రహస్యంగా ఉండనివ్వు. 8వ రోజు నీ పట్టపురాణిని తీసుకురావడానికి నేనే ఏర్పాటు చేస్తాను. సంతోషం. మహారాజా. మంగళాదేవి, పరిణామాలను సహించటానికి మనసును సిద్ధం చేసుకో. జరగవలసింది జరిగే తీరుతుంది. ఎంత అర్ధరాత్రి, దొంగతనంగా ఎవరిది? అర్ధరాత్రి వెనక వైపు నుంచి ముసుగేసుకొచ్చావు, ఎవరు నువ్వు? శంఖుదేవి మహారాజు రాజశేఖర్ల వారా? మీకోసం కోటగుమ్మం తెరిచి ఉండగా ఎందుకు ఇలా దొడ్డిదారిన? నేరస్తుడి తండ్రికి కోటగుమ్మం నుంచి ప్రవేశించే అర్హత లేదు. నేరస్తుడి తండ్రా? తమ్మరా, నా కుమారుడు ఇంద్రజిత్కి ఇంకొక పేరుంది, అలల దొంగని. అలల దొంగ? నమ్మలేకపోతున్నాం. తమరి రాజ్యానికి 6 తరాలుగా మా వంశస్థులు కప్పం కడుతున్నారు. అది నేను అవమానంగా భావించలేదు, కానీ వాడు భావించాడు. అది చాలదన్నట్టు అన్ని రాజ్యాలకు చక్రవర్తి కావాలని ఆశపడ్డాడు. దానికోసం నా ఖజానాలో ఉన్న సొమ్ముంతా లాక్కుని ఆయుధాలు తయారు చేయించాడు. అప్పటికీ వాడికి బుద్ధి రాలేదు, చివరికి దొంగతనాలు మొదలెట్టాడు. విచిత్రమైన కథే, కానీ విడుదల చేయడానికి వీలు పడదు అని మాత్రం చెప్పకండి. కన్నబిడ్డ మీదున్న మమకారంతో వచ్చాను, దయచేసి వాడి తప్పును క్షమించండి. లేదు, క్షమించలేను. నా బిడ్డ ఇక దొంగతనాలు చేయడు, మా శంఖుదీవిలో ఉన్న సీమదేవత మీద ఒట్టేసి చెప్తున్నా. సీమదేవత? శంఖుదీవిలో ఉన్న సీమదేవి మీద చేసిన ఆన నేను ఎప్పటికీ అతిక్రమించను. సరే, మన మధ్య ఒక ఒప్పందం. మీ కుమారుని విడుదల కోసం
మీరు ఒక పని చేయాలి. చెప్పండి, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. శంఖుదీవిలోని ముచ్చాలపాడు గ్రామంలో మోహిని అనే ఒక అమ్మాయి ఉంది. ఆమె ఉండకూడదు. తల్లి తల్లి, ఏమిటి ఆనందం? రేపే సూర్యగ్రహణం, నాగజ్యోతిని దక్కించుకోవలసిన రోజుని మర్చిపోయావా? ఇవాళ సూర్యగ్రహణం, ఇది తెలియక మోహిని ముచ్చాల కోసం వెళ్ళింది. సీమాదేవతే శక్తిని కోల్పోయిన రోజుది. అయ్యయ్యో, ఏం జరుగుతుందో ఏమో. కాని ఒక యువరాజుని పెళ్లి కాని మరో యువరాజు చేత బలి ఇప్పించాలి. అప్పుడు సీమదేవి ప్రసన్నమవుతుంది, కోరిన వరాలిస్తుంది, నాగజ్యోతిని ప్రసాదిస్తుంది. జ్వాలాముఖి ఎవరా ఇద్దరు యువరాజులు? వీళ్ళిద్దరేనా? మహారాజులకు వందనం. వెళ్ళిన పని పూర్తయింది. మోహిని జలసమాధి చేశాను. శభాష్, శంఖుదేవి వీరులకు సమాధి చేయడం నేర్పించాలా ఏంటి? ఇక నుంచి నువ్వే మన రాజ్యపు సేనాధిపతివి. తమరి చిత్తం నా భాగ్యం. జగదేక ప్రతాప. నానా. ఏంటి నాన్న, ఎందుకు నన్ను పిలిచారు? నువ్వు వెళ్ళి మా కోడల్ని తీసుకురా. నానా, ఇదిగో వెంటనే బయలుదేరుతాను. నా ప్రేమదేవత మోహినితో తిరిగి వస్తాను. వెళ్ళిరా కుమారా. సేవక. మహారాజా. యువరాజు శంఖుదేవికి వెళుతున్నాడు. అక్కడ దిగులు పడకండి మహారాజా. మోహిని గురించి తప్పుడు ప్రచారం చేయడానికి అక్కడ నాటకాల రాయులని ఏర్పాటు చేశాను. మోహినియా, అసలు ఆవిడ ఉంటే కదా మీరు చూడటానికి. ఏ మోహినికి ఏమైంది? ఆవిడకే పెట్టి పుట్టింది. ఎవరో యువరాజు దొరికేసరికి అతనితో పాటు లేచిపోయింది. ఎందుకు ఇలా మోహిని గురించి తప్పుగా మాట్లాడుతున్నా? తను నా నెచ్చెలి, తనను వివాహం చేసుకోవటానికే నేను వచ్చాను. నువ్వు ఒక్కడివేనా? ఊళ్ళో ఎంతో మంది ఆమె మీద ఆశపడ్డారు. ఆమె ఒక రాకుమారుని చేసుకోవాలనుకుంది. అతను దొరికేసరికి వారం వర్జ్యం చూడకుండా గంధర్వ వివాహం చేసుకుని అతనితో పాటు వెళ్ళిపోయింది. ఎందుకు గంధర్వ వివాహాన్ని అబద్ధం చెప్తావు? తను పెళ్లి చేసుకుందా ఏంటి? ఉంపుడిగత్తిగా వెళ్ళింది. చాలు, ఆపండి. రాజా, ఏం చేయబోతున్నావు? నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిందే మోహిని, ఆమెనే తలుచుకుంటూ జీవితాన్ని వృధా చేసుకుంటావా? లేక నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించిందే జయంతి, తనతో జీవితాన్ని పంచుకుంటావా? దేశ ప్రజలకు శుభవార్త. వచ్చే శ్రావణ మాసం 10వ తేదీ మన పచ్చదీవి రాకుమారుడైన జగదేక ప్రతాపునికి, మత్స్యదీవి రాకుమారి అయిన జగదేక సుందరి జయంతికి వసంత మండపంలో వివాహం జరపబోతున్నారు. ప్రజలందరూ విచ్చేసి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా మహారాజు గారు ఆజ్ఞాపించారు.
ఇప్పుడే నాటకం ఆరంభమైనది. నేను నాగజ్యోతిని సాధించే సమయం ఆసన్నమైనదియా. నీవు కేవలం మాయలాడివి. నేను మహామంత్రికుణ్ణి. నా ముందే నీ కుప్పిగంతులా. నువ్వెవరివి? నీకు నాకు ఏంటి పగ? నా రాజాని చేరుకోవడానికి నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? నా లక్ష్యాన్ని సాధించడం కోసం నాకు జగదేక ప్రతాపుడు కావాలి. దానికి అడ్డుగా ఎవరొచ్చినా సరే ఎదిరిస్తాను. అవసరమైతే అంతం చేస్తాను. అదే నేను చెప్తున్నాను. నా ప్రేమ నెరవేరడానికి నాకు జగదేక ప్రతాపుడు కావాలి. నన్ను అడ్డుకుంటే నీ ప్రాణం తీస్తాను. నాది మంత్ర మహిమ, నాది ప్రేమ మహిమ. నీ ప్రేమ జయించదు, నీ ఆశ ఫలించదు. నన్ను గెలవలేవు. నువ్వే చూస్తావుగా. కోనసీమ కోకిల్ని మర్చిపోలేకపోతున్నానరా. జనాలకి కొత్తగా ఉంటది కదా, చాలా చెత్తగా ఉంటది. బేతాళ్ళుళ్ళ చెట్టెక్కా. నువ్వు పాము అన్నావుగా. పాము ఇక్కడికి రాలేదు. మరి కోనసీమ కోకిల అమ్మ ఇంట్లోకి దూరింది. అవునా? ఏదో నీ పంచలో దూరినట్టు అడుతావేంటి? రే తప్పకరా. పావు దూరింది నా పంచలోకి కాదు, ఆ కోకిలన్న పంచలోకి. నీకు అదృష్టం వచ్చి పడింది. అదృష్టం ఎలా తమ్ముడు? ఆ పావు ఇంట్లో దూరేసరికి ఆ అప్పనగడు బెదిరిపోయాడు. నువ్విప్పుడు ఈ నాదస్వరంతో నాగేశ్వరం ఊది పావును బయటికి తీసుకొచ్చి దాన్ని లపక్కన పట్టుకుని టపక్కమును బయటపారేసాయి. అప్పుడేమవుతుంది? వేరే పొట్లోకి వెళ్ళిపోద్ది. ఏ పొట్లోకి వెళ్తే మనకెందుక? నీ వీరవాయిం గుడితో ఆ అప్పన్నగాడు అదిరిపోయి వాళ్ళ చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తాడు. ఈ విషయం ముందు చెప్పలేదు. అప్పటికి పావు దొరలేదుగా. తప్పకో చూడు, ఎక్కడుందో పావు. అక్కడ పావులు బట్టి వాళ్ళు వచ్చారు. ఈయన పావులు పట్టేవాడు కాదు, ప్రతి ఒక్కరిని రంజింపజేసే ప్రముఖ నాదస్వర విద్వాంసుడు. అవును, మీ బోర్ అంటే ఎంత పొడవుగా ఉంది. వారని ఎర్రగా ఉన్నావు కానీ బుర్ర లేదురా. ఇది బోర కదరా, నాదస్వరం. ఓ పిపిపి. బోరకి నాదస్వరంకి తేడా చేయనుడు వాయించడం నా వల్ల కాదు. వెళ్ళిపోదాం పదా. కోకిలు వద్దా? కావాలి, వాయించు. పాము ఎక్కడ ఉంది? లోపలే ఉంది. వెళ్ళు రండి. పాము ముందు కచేరీ చేయాల్సి వచ్చింది. వాయించలే. ఎక్కడ పాము? ఎక్కడ? ఈటే వెళ్ళిందండి. ఏమండి నాదో చిన్న సందేహం. ఏంటది? పాముకి చెవులు ఉండమంటారు కదా, మరి మీరు వాయించేదానికి ఎలా వినబడుతుందండి? ఓరి గొట్టం, 5 అడుగులు పాము బొక్కల దూరి 6 అడుగులు మనిషిని వణికించేస్తుంది. దానికి వినపడుతుందా లేదా అని పిచ్చి ప్రశ్నలు వేసేవనుకో, నీ తోలు తీసి డోలు కొట్టి వాయించేస్తాను. సన్నాయి వాయించను. అది తమ్ముణ్ణి వాయించడం అయ్యా, మధ్యలో నువ్వు వాయించకు. నువ్వు అటు వెతుకు, నేను ఇటు వెతుకుతా. Oh!
మహారాజా వచ్చావా నీకు వినపడదని ఆ బొక్కడగాడు చెప్పాడు నీకు ఇష్టమైన సంగీతం బాగా విను నాగరాజుడి అయ్యయ్యో ఊళ్ళో ఉన్న పావులన్నీ గుంపులు గుంపులుగా ఇక్కడికి చేరే ఊరి నాయనో పావులు పావులు అయ్యో అమ్మో అన్ని పావులు అయ్యో ఊరిని దుంపదేగా వచ్చింది ఒకే ఒక పావు అది మన్ను తిన్న పావులా ఉంది ఒక పావును పట్టుకోమంటే వందల కొద్ది పావులు రప్పించావు ఒరే మళ్ళీ ఊదకరా పక్క ఊరు పావులు కూడా వచ్చేస్తాయి ముష్టెత్తుకొని కొడుకును కాపాడుకున్నావా చచా ఎందుకు నన్ను విడుదల చేయించావు నా తదనంతరం నువ్వు ఈ రాజ్యాన్ని పాలించాలి కదా ఈ రాజ్యాన్ని పాలించదలుచుకుంటే నిన్నెప్పుడు అంతం చేసి నేను మహారాజునై ఉండేవాణ్ణి అదా నా లక్ష్యం కాదు 23 దీవులకు నేనొక్కడినే చక్రవర్తిని కావాలి నీ ఆశ తప్పక నెరవేరుతుంది ఎవరు నువ్వు 23 దీవులకు నిన్ను చక్రవర్తిని చేయగలవాణ్ణి ఇంద్రజిత్ నీ ఆశలు ఫలించేలా నిన్ను ఆశీర్వదించడానికి శక్తివంతమైన గురుదేవులు మన శంఖుదేవికి విచ్చేశారు అలాగా సంతోషం అవును నన్ను చక్రవర్తిని చేస్తానన్నారే అది సాధ్యమా సాధ్యం 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 నేను చెప్పినట్టుగా నువ్వు చేయగలిగితే అది సాధ్యమే జై జ్వాల యువరాజా వారి కళ్యాణం ఎప్పుడు అంతే కదా అవును స్వామి జరుగుతుంది రేపే జరిపించగలను కానీ నాగపంచమి వరకు జరిపించకూడదు నాగపంచమి వరకున జగదేక ప్రతాపుని నాతో పంపించండి ఏ క్షుద్ర శక్తులు అతని మీద పనిచేయని గుగలో సురక్షితంగా ఉంచుతాను వద్దు స్వామి ఈ స్థితిలో మా బిడ్డకు దూరమై మేమిద్దరం బ్రతకలేము దీనికి మీరే ఏదైనా వేరే పరిష్కారం చెప్పండి ఇదే సరైన సమయం జగదేక ప్రతాపుడికి మోహిని దగ్గర కాకుండా రక్త పిశాచిని సృష్టిస్తాను ఓం శాంతి స్వామి ఎందరో దేవతలకు కొలువైన ఈ రాజమందిరంలో వికృతమైన పిశాచిని తీసుకొచ్చి వదిలారే ఇది సంచరిస్తే రాజ్యం శ్మశానమైపోతుంది భయపడకండి రాజా అది పిశాచి అయినప్పటికీ నా ఆజ్ఞ ప్రకారమే సంచరిస్తుంది మీ యువరాజుని పరిరక్షిస్తుంది అయినా ఈ ఘోర జంతువు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అలాగే ఆ మోహినికి తప్ప ఇంకెవరి కళ్ళకు కనపడకుండా దాన్ని మాయం చేస్తాం మాయమైపో ఒక ముఖ్యమైన విషయం ఈ కళ్యాణం జరిగేంత వరకు ఈ అంతఃపురంలో నిత్య పూజలు కానీ దృష్టి తీయటం కానీ జరగకూడదు ఎందుకని స్వామి జరగకూడదు అలాగే స్వామి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడానికి ఈ రక్తపిశాచిని కాపలాగా పెట్టాడా మాంత్రికుడు ఈ రక్తపిశాచిని యుక్తితోనే తరిమేయాలి రథాన్ని ఎందుకు ఆపారు మేము ఆపలేదు
మహారాజా, దానత్తన అదే ఆగిపోయింది. కుట్టి కాళ్ళ గుర్రాలు. కులదైవం దర్శనానికి వెళుతూ ఉండగా దారిలో ఇలా జరిగిందేమిటి? ఏమిటి మాయా, నా ప్రాణాలు తీయటానికి వస్తున్న రథం తమరు ఆగమనగానే ఆగిపోయింది. అయ్యో స్వామి, ఇందులో నాదేముండాది, జేజమ్మ చెప్పినది టక్కున ఆగిపోనాది. ఓ, మీరా జేజమ్మ గుడిలో పూజారినా? అది సరే, జీవం లేని ఆ రథం హఠాత్తుగా ఓ భూతంలా మారి నన్ను చంపటానికి వచ్చిన కారణం? అంతఃపురంలో కర్పూరం వెలిగించడం లేదు, తిష్టి తీయడం లేదు, అందుకే వెళ్ళి కర్పూరం వెలిగించండి, ఇలాంటివి జరగవు. లేదు లేదు, సిద్ధస్వామి వారికి మేము మాట ఇచ్చాం కర్పూరం వెలిగించము అని. ఆ మాట ఎలా తప్పగలం? అది కాదు స్వామి, మీ సహాయానికి కృతజ్ఞులు. మీరు ఎప్పుడు కావాలన్నా అంతఃపురానికి రావచ్చు, సకల మర్యాదలు సన్మానము చేస్తాం. వెళ్ళొస్తాను. నేను వేసిన ఎత్తు చిత్తైపోయింది. మాకు దిక్కు నువ్వేనమ్మా, ఆడదాని కాదు బొమ్మాలి. ఇలా చేయిపెట్టావే లేదో రథం ఆగిపోయింది. మా మహారాజా వారిని కాపాడిన మహారాణివి నువ్వు, సల్లగా ఉండాలి. ఇప్పుడు కాపాడాను, కానీ త్వరలో రాజా పోతాడు. ఆయన ఎలాగైనా కాపాడతల్లా. నువ్వు తలుచుకుంటే కాపాడగలవు. నేనా? ఎలాగా? అంతఃపురంలో కర్పూరం వెలిగిస్తే చాలు, రాజాకు వచ్చిన గండ పోతుంది. మా మహారాజా వారికి నేనే విశ్వాస పాత్రుణ్ణి. నా విశ్వాసాన్ని ప్రదర్శించే సమయం వచ్చింది. ఇప్పుడే వెళ్ళి కర్పూరాన్ని వెలిగించి ఇరగదీసేస్తా. దేవుడి దగ్గర ఎలాగో ఈ తాళం గాళ్ళు వెలిగించినవరు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, ఇక్కడే వెలిగించేద్దాం. వెలిగించుకో. ఏరా, వెలిగించకురా. నేనేమన్నా రాజకోటని వెలిగిస్తున్నానా? కర్పూరానే కదా. తర్వాత ప్రమాదం జరిగితే? తర్వాత వచ్చే ప్రమాదం గురించి అటు ఉంచు, ఇప్పుడు ఉన్న ప్రమాదం గురించి ఆలోచించడం చోట. ఏమిటి ఆర్భాటం? మహారాజా, పెద్ద ఘోరం జరిగిపోయింది. నేను ఎంత చెప్పినా వినకుండా కర్పూరాన్ని వెలిగించాడు. కర్పూరాన్ని వెలిగించాడా? ఎవరాది? నేనే మహారాజా, మీ నమ్మిన బంటుని. మిమ్మల్ని కాపాడేశాను, ఈ దేశ ప్రజల్ని కాపాడేశాను, ఈ కర్పూరాన్ని వెలిగించేశాను. నా ఆస్తి కర్పూర హారతి కాకుండా నా జీతాన్ని పెంచిన మహారాజా. ఈ మూర్ఖుడిని కారాగారంలో వేయండి. సిద్ధుల మాట మీది, పెద్ద దైవాపరాధమే చేశానే. ఇంద్రజేత్, ఈరోజు మొదలుకుని 9వ రోజుకి నాగపంచమి. ఆ రోజే సీమదేవికి బలివ్వటానికి సుముహూర్తం. అంతకు ముందు సీమదేవికి కాపలాగా ఉన్నటువంటి నవనాగులకు మనం సర్వనాగ శాంతి పూజ జరపాలి. అది నువ్వే జరపాలి. సర్వనాగ శాంతి పూజ నేను చెయ్యాలా?
అది నాకెలా సాధ్యం? ఇంద్రజిత్, ఈ మంత్రమాలని నీవు ధరించావంటే నాగపూజను నువ్వు సులభముగా జరపగలవు. జై జ్వాలాముఖి. గురుదేవా, ఏమిటి వైపరీత్యం? మాలను ధరించిన వెంటనే నా కుమారుడి శరీరం పాము శరీరంలా మారిపోయిందే. అది చూచి నేను తట్టుకోలేకపోతున్నాను. అలాగే మారుతుంది. సర్వనాగ శాంతి పూజ అంటే సాధారణమా? చెప్పి మంత్రాల్లో చంపే విషం కలిసే ఉంటుంది. ఆ కాలకూట విషాన్ని తట్టుకోవడం కోసమే ఇతని శరీరంలోకి నవపాషాణాన్ని ఎక్కించేశాను. కుమారా, దేహాన్ని పాషాణం చేసుకుని అశాశ్వతమైన పదవి కోసం ఈ యాగం చేయడం అవసరం అంటావా? అవసరమే. నేను భావి చక్రవర్తిని కావాలంటే. అయ్యో, మీరు కొంచెం నోరు మూసుకోండి. ఇంద్రజిత్, మోహిని రాజా, ఏం అక్కడే నిల్చున్నా? రా, కలిసే జలక్రీడలాడదాం. దగా చేసి వెళ్ళిపోయిన మోహిని దాగుడు మూతలాడుతోంది. ఇది కళా నిజమా? ఏ మూర్ఖుడు ఇక్కడ పూలు పరిచాడు? రాజా, రోజాల్లో ఉన్నది మొగ్గ కాదు, విచ్చుకున్న పువ్వు. ఆ ద్రోహి ఇంకోసారి నా కంటపాడిని, దాన్ని కత్తికో కండగా నరికి పారేస్తాను. రాజా, నీకు ఆ శ్రమే అక్కర్లేదు రాజా, ఎందుకంటే నన్నెప్పుడో చంపేశారు. ఎందుకు కథ మార్చి చెప్తున్నావు? నన్నొక్క జీవోత్సవాన్ని చేసి ఎవరో యువరాజుతో లేచిపోయింది నీవే కదా. వాడికంటే నేను పెద్ద రాజ్యానికి యువరాజునని తెలిసి వాడికి ద్రోహం చేసి నాకోసం వచ్చావా? నువ్వెంతగా మాటలతో హింసించినా అవి నన్ను బాధించవు. నిజమైన శరీరానికే బాధుంటుంది. ఇది కేవలం బొమ్మ శరీరం. నువ్వే చూడు. నీ ఎదురుగా ఉన్నది మోహిని కాదు, ఆత్మ. ఆత్మలకే ఉన్న కొన్ని శక్తులు ఉపయోగించి నీతో సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాను, అంతే రాజా. ఇది నేను నమ్మలేను. నిరూపిస్తే, నేను చంపబడ్డది నిజమని నిరూపిస్తే నన్ను స్వీకరిస్తావా? ఖచ్చితంగా. అలా అయితే నువ్వు చెరసాలకి వెంటనే వెళ్ళు. ఎందుకు? అక్కడ అలల దొంగ ఉండడు. ఏమన్నావు? వాడు విడుదల చేయబడ్డ నిజం నా హత్యకు మొదటి సాక్ష్యం. ఏయ్, అలల దొంగ ఎక్కడా? యువరాజా, మహారాజు గారి విడుదల చేశారు. ఈ విషయం బయటికి పొక్కితే మా తలలు తీసేస్తానన్నారు. అందుకే అలల దొంగ చెరసాల్లో ఉన్నట్టుగానే మేము నమ్మిస్తున్నాం. మోహిని, నువ్వు చెప్పింది నిజమే. అలల దొంగ చెరసాల్లో లేడు. వాడిని ఎందుకు విడుదల చేశారన్న నా ప్రశ్నకు సమాధానం లేదు. హంతకుడు మీ ఆస్థాన మండపానికే వస్తున్నాడు.
అక్కడికెళ్తే నీ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. పచ్చదీవి మహారాజు గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఓ శంఖుదీవి మహారాజుల వారా, స్వాగతం స్వాగతం. ఏమిటిది, అనుకోకుండా వచ్చారు? కప్పం కట్టడానికి వచ్చాను, ఖజానాలో జమ చేశాను, అలాగే తమను ఒకసారి దర్శించుకుని వెళదామని వచ్చాను. మంచిది, ఆశీనులు కండి. ఎవరక్కడ? ఆజ్ఞ మహారాజా. మా అతిథులకు ఫలరసం పంపించండి. యువరాజా వారి వివాహం ఆగిపోతుందని నేను అసలు ఊహించనే లేదు. ఆగిపోలేదు, దాటవేయబడింది. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? మోహిని, ఆగు మోహిని, ఎక్కడికి వెళ్తున్నావు? మహారాజా, ఆమెను వెళ్ళనివ్వకండి. అసలు ఈ మోహిని ఇక్కడికి ఎలా వచ్చింది? ఏ మోహిని? అయ్యో, శంఖుదేవిలో ఉన్న మత్స్యకన్య మోహిని మహారాజా. మీ కుమారుడు ఆమెను ప్రేమించాడని ఆమెను చంపమని ఆజ్ఞాపించారే, మీ ఆజ్ఞ ప్రకారం నేను చంపించానే. ఆ మత్స్యకన్య ఈ మోహిని ఏ మహారాజా? ఏ, అందరూ పరిచారకల్ని ఇక్కడికి వచ్చి వరుసగా నిలబడమని చెప్పండి. ఇందులో ఎవరిక్కడికి వచ్చిన మోహిని? లేదు, వీడలో తను లేదు. ఏయ్, మీలో ఎవరిక్కడికి ఫలరసం తీసుకొచ్చింది? నేనే మహారాజా. అబద్ధం, ఇవి కాదు, నాకు ఇచ్చింది మోహిని. రాజశేఖర, మీరు ఆ అమ్మాయి మోహిణిని చంపించింది నిజమే కదా? సందేహమే లేదు. సముద్రంలోకి వెళ్ళింది శవం అయితేలడు నా కళ్ళారా చూశాను. ఆ తర్వాతే కదా ఇక్కడికి వచ్చి అలల దొంగైన నా కుమారుడు ఇంద్రజిత్తును విడిపించుకెళ్ళింది. మోహిని, నిన్ను హత్య చేసినట్టు అంగీకరించాడే ఆ వంచకుడు. నిన్ను చంపిన వాళ్లను చంపితేనే నా పగ చల్లారుతుంది. ఆగు రాజా, వాణ్ణి చంపవలసింది నువ్వు కాదు, ఆయుధము ఇది కాదు, వాణ్ణి నేనే అంతం చేస్తాను. నువ్వు? శంఖుదేవి మహారాజుకు ఇదే చివరి రోజు. శక్తి అమోఘం. జై జ్వాల. నాగ పూజ యోగ పూజ అయినదిరా. యువరాజా వారికి వందనాలు. మీ తండ్రి గారు అకాల మరణం చెందారు. ఎలా? ఉన్నట్టుండి మర్రి ఊడలు వచ్చి ఆయన కంఠానికి బిగుసుకుని మరణించేలా చేశాయి ప్రభు. లేదు లేదు, నేనిది నమ్మలేను. మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం అదే ప్రభు. గురుదేవ, నా తండ్రికి ఎందుకు ఈ దుర్మరణం? నీ తండ్రి చేసిన నేరానికి ఆ మోహిని కక్ష తీర్చుకుంది. బాగా ఆకలిగా ఉంది. ఈ చిన్న గ్రామంలో ఏదైనా దొరుకుతుందేమో అడిగి చూద్దాం. ఇక్కడెవరూ కనబడటం లేదే. నడినెత్తిన ఒక పేనుంది, టక్కున ఒక తట్టు తట్టు. అయ్యో, మొండవ్ మొండవ్! ఒరే తొండవ్, ఎవరిని చూసి మొండవంటున్నావురా? ఆకలి వల్ల కన్ను చెదిరింది. ఏమా, బాగా ఆకలిగా ఉంది. ఈ ఊర్లోకి వెళ్తే ఏమైనా దొరుకుతుందా? ఊళ్ళోకి వెళ్తావా? ఆ ఊళ్ళోకి వెళ్తే నువ్వు పోయేది పైకే. పైకా? పైకంటే కొండ పైకయ్యా. అక్కడ ఒక అవ్వ ఇడ్లీలు అమ్ముతోంది, అక్కడికి వెళ్ళమంటోంది. అవ్వా! ఏంట్రా మనవాడా? ఉదయం నుంచి
చచ్చే ఆకలిగా ఉంది. చంపిన వాడికి చచ్చేంత ఆకలే వేస్తుంది. చంపిన వాడా? అవా, ఎవరు? ఏమంటున్నావు? నేను అవ్వనా? దయ్యం కాలు పొయ్యిలో ఉంటే దయ్యం కాక మనిష. మూర్ఖుడా. నాకు జల సమాధ. ఇప్పుడు నీకు సజీవ సమాధి. మనిషికో ప్లేట్ పట్టుకొని మీరంతా నాతో పడరా. ఎందుకు బెచ్చం అడుకోవడానికా? అయితే ఒక పళ్ళం చాలు. అపశకునం పక్షి పిల్లని అడగడానికి. ఏమైంది నీకు? బోర్లా పడుకుని నిద్రపోతుంటే పైనుంచి బలిగాని పడిందా? పిల్లంటావు పళ్ళే ఉంటావు. నీ నోట్లో నుంచి ఎప్పుడు కీడు మాట్లాడా? మంచి మాటలు రావా? కోకిల్ని దక్కించుకోవడం నా వల్ల కావడం లేదు. అందుకే బయటికి వెళ్లే ముందు లోపలే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లని అడిగేస్తాను. అబ్బు, నీ పాసినోరు కంపు కొడుతుంది గాని ఆ చెప్పేదేదో నోరు మూసుకొని చెప్పు. సరిగ్గా చెప్పి సావు. ఇప్పుడు మనం అప్పు కోసం కాదు కదా వెళ్ళేది, పిల్లని ఇమ్మని అడగడానికి వెళుతున్నాం. మనతో పాటు చుట్టాలు పక్కాలు అయిన వాళ్ళు పిల్ల పీచు అందరం కలిసి వెళ్తేనేగా అక్కడ మనకు గౌరవం ఉంటుంది. అదే కదా, పెళ్లి కొడుకుని పక్కన పెడితే శృతి డోలే కదా ఉన్నాం. సరే తాళం కదా ఉన్నాం. మనం నలుగురు వెళ్ళి పిల్లలు అడిగితే పిల్లరాడి ఇంటి ముందర ఓర కుక్క కూడా మనం లెక్క చేయాలి. అవును. ఎందుకు అలా భయపెట్టిస్తారు? మీరు తప్ప నాకు ఎవరుందానమ్మా? నేనున్నాను. ఎవరమ్మ నువ్వు? ఉన్నట్టుండి ఇలా ప్రత్యక్షం అయ్యా? నీ చెల్లెలు జగన్మోహిని. చెల్లెల? నాకెక్కడ చెల్లెలు? ఇదే వింత కథలా ఉంది. నీకో చెల్లెలు ఉందని గంగిరెద్దులోటి కూడా చెప్పాడుగా. చెప్పాడా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? దయ్యాలోకం నుంచి వచ్చాను. దయ్యలోకమా? అవును, నేనే కాదు అమ్మ కూడా అక్కడే ఉంది. ఇదేదో దెయ్యాల కుటుంబంలా ఉంది. తమ్ముడు పంచ కొంచెం పైకెత్తు. వద్దు, పక్కన అమ్మయ్యా పాదాలు ఇటువైపే ఉన్నాయి. కాళ్ళే కాదు, అన్ని ఉన్నాయి. ఇంత అందమైన చెల్లెలు ప్రేతాత్మంగా రావడం నాకు బాధగా ఉందమ్మా. అవును, ఎప్పుడు లేని ఇవాళ ఎందుకు వచ్చావు? నువ్వేగా అన్నావు నీకెవ్వరూ లేరని. ఓహో, అందుకొచ్చావా? తమ్ముడు చెల్లెమ్మకి బంధువులు ఎవరన్నా ఉన్నారే అడుగు. చెల్లమ్మ, మనకి చుట్టాల పక్కల ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఓ 1000 మందిని పిలుచుకురానా? అయ్య బాబు, 1000 మంది? మనం ఏమైనా ఇద్దరికి వెళ్తారా, పెళ్లి చూపులకి వెళ్తారా? 100 మంది అయితే చాలే. 100 మందేనా? 101 మందితో వస్తాను. ఏదో మొక్కపడేలాగా 101 మందితో వస్తానని మాయమైపోయింది. చెల్లె, ఇలా మాట్లాడుతూనే ఉంటావా? అవతల పెళ్లిడికి వచ్చిన పిల్ల ముసల్ది అయిపోద్ది. మనం ఊదుకుంటూ ఊరేగింపుగా బ్రహ్మాండ. ఈ బండరాయగడు బయట ఉన్నాడు. పోయినసారి ముందు వాయితే నోట్లో నుంచి నొరుగు వచ్చింది. ఈసారి వాయించేవారుకో ముందు నాలుగు ఊడిపోద్ది. కొండ నాలుగు ఉపయోగించు. అది కూడా అయితే గట్టిగా అని చెప్పు. కోకిల, బాగా విను. మీ అన్న, మీ వదిన, మీ మేనత్త, మీ మేనమావ, మీ మేనల్లుడు వాళ్ళందరితో బయటికి రా. ఎందుకంటే
పిల్లని అడడానికి వచ్చాం. తడు 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 పిల్లని అడడానికి వచ్చాం. తడు 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 పిల్లని అడడానికి వచ్చాం. తడు 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 ఏయ్ బోరా, ఏంటి సంక్రాంతికి గంగరెద్దుతో వచ్చినట్టు వచ్చావు? పిల్లని అడగడానికి ఎంత ధైర్యం నీకు? మేము ఎవరో తెలుసా? తరతరాలుగా ఈ ఊరి పెద్ద మనుషులం. ఆ శుభకార్యం గురించి మాట్లాడడానికి వస్తే తాతలు తరాలు అంటావేటి? నీకు ఒక ఊరి సొంతం ఏమో, నాకైతే చుట్టుపక్కల ఉన్న 48 ఊళ్ళు సొంతం. 48 ఊళ్ళు ఎక్కడున్నాయి? ఆ ఒకటి రెండు తగ్గించుకో. అయినా ఎన్ని ఇప్పుడు అవసరమా? నా వెనకాల ఎంతమంది ఉన్నారో చూడు. వీళ్ళందరూ ఏంటి ఇలా భయపడి వెళ్ళిపోయారు? చెల్లమ్మా, ఏంటమ్మా వీధంతా సొన్న వేసినట్టుంది? వీళ్ళందరూ సొన్నలో ముడుకొచ్చారా? అది కాదన్నయ్యా, నీ చెల్లెలు అమ్మ అందరూ దయ్యాలే కదా. అవునులే, మన ఇంట్లో రెండు దయ్యాలు ఉన్నప్పుడు మిగతా దయ్యాల గురించి చులకనంగా మాట్లాడకూడదులే. అన్నయ్య అమ్మ నీకోసం వచ్చేసారు కదా, వాళ్ళకి విందివ్వాలి. విందా? ఏ విందమ్మా? 50 కుండీల నిండా తాగడానికి రక్తం కావాలి. రక్తమా? రాజా వచ్చేసావా మోహిని? నీ పగ చల్లారిందా? నా పగ చల్లారింది, కానీ తాపాగ్ని రగులుతుంది. నేను తలుచుకుంటే ఆ అగ్ని కూడా చల్లారుతుంది. కానీ ఆ లీలలన్నీ మోహిని వేళ్లలోనే ఆడుకోవాలి. మోహిని వేళ్లలోనా? నా వంటి ఆత్మలకు అర్ధరాత్రి సమయమే అమృతం లాంటి కాలం. అదే మోహిని వేళ. ఓ అలాగా. రాజా రేయి, మనం హాయిని పంచుకుంటే ఏ శక్తి మనని విడదీయలేదు. అలా అయితే ఆ మోహిని వేళ ముహూర్తానికై నేను వేచి ఉంటాను. నిన్ను స్వర్గానికి తీసుకెళ్లడానికి నేను వేచి ఉంటాను. నా వల్ల రాజా గనక పడితే ఇక స్వర్గమే. మోహిని! అమ్మా! మోహిని! అమ్మా, ప్రేమించిన పాపానికి నేను ఆత్మగా తిరుగుతున్నాను. నా వల్ల నీకు ఈ గతి పట్టిందా? మనల్ని చంపిన వాళ్ళను నువ్వు చంపేశావు కదా, అదే చాలు మనకు. నువ్వు జగదేక ప్రతాపుడితో సంగమించకూడదు, అలా చేస్తే ఆయన ప్రాణానికే ప్రమాదం. తెలుసు, ఈ ఆత్మరూపంతో పురుషుని శరీరం కలిస్తే తక్షణమే మరణం. తెలిసే చేస్తున్నావా? రాజాతో నేను బతకాలి అంటే అతను చావాలి. ఇది ధర్మమేనా? ఇది రామబాణం కాదు. ధర్మం అధర్మం చూడటానికి కామబాణం, దీనికి కళ్ళు లేవు. వద్దమ్మా, ఇది తప్పు. ప్రేమ కోసం నేను ప్రాణాలివ్వలేదా? నాకోసం రాజా ప్రాణాలిస్తే ఏంటి తప్పు? మోహిని వేళలో సంగమం జరిగి తీరుతుంది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు, జరగాల్సింది జరుగుతుంది. Thank you.
అంతఃపురంలో ఉన్నవారి గొంతుక అడవిలో ఎలా వినబడుతుంది? రా, రాసలీల మొదలెడదాం. అయ్యో, నన్ను చంపాలని చూస్తున్నారు, కాపాడండి. సందేహం లేదు, ఇది మా అమ్మ గొంతుకే. ఆమె ఏదో ప్రమాదంలో ఉంది. అదంతా నీ భ్రమ. రా, నన్ను వదలు. జగన్, అమ్మా, ఏమిటి విచిత్రం? నువ్వెందుకు అడవిలోకి వచ్చావు? వాళ్ళెందుకు నిన్ను చంపబోయారు? ఈరోజు పౌర్ణమి కదా, నీకు జయంతికి ఈ ఆటంకం లేకుండా పెళ్లి జరగాలని, ప్రదక్షిణం చేద్దామని శివగిరికి వచ్చాను. ఒంటరిగానా? అవును, మీ తండ్రి గారికి తెలిస్తే నాతో పాటు భటుల్ని పంపిస్తారు. నేను ప్రశాంతంగా ప్రదక్షిణ చేయలేను, అందుకే ఎవరితోనూ చెప్పకుండా వచ్చాను. కానీ నేను మహారాణినని తెలియక ఆ దొంగలు నా నగలు దోచుకోవడానికి వెంటపడ్డారు. అదృష్టవశాత్తు ఆ సర్వేశ్వరుడు సమయానికి నిన్ను పంపించాడు, లేదంటే నా ప్రాణానికి ప్రమాదం జరిగేది. సరే సరే, నాతో పాటురా, శివగిరికి వెళదాం. నేనా? అమ్మా, నీకు పట్టిన దోషం పోవాలి అంటే నువ్వు ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ చేయాలి. సభాష్, నేను చెప్పినట్టుగానే బాగా నటించారు. మీ నటనకు మెచ్చి ఈ వరహాలను బహుమతిగా ఇస్తున్నాను. అయితే ఇక్కడ జరిగింది ఎవ్వరికీ తెలియకూడదు. కోకిల, ఇవాళ ఎలాగైనా సరే నీ మెళ్ళో తాలి కట్టేస్తా, కాసుకో. మావా, నువ్వు కూడా కాసుకో. కంగారు పడు కన్నయ్యా, నేను చచ్చిపోయాను, అమ్మ కూడా చచ్చిపోయింది, నువ్వు మాత్రం ఇక్కడుండి ఏం చేస్తావు? అంటే నువ్వు కూడా చచ్చిపోతే ఒకే కుటుంబంగా అక్కడే ఉండొచ్చు. అంటే నన్ను కూడా చంపేస్తావా? అందరూ వచ్చి అన్నయ్య నువ్వు పట్టు పట్టి చంపేయండి. అయితే వెంటనే తాళి కట్టేయండి, అప్పుడేం చేయలేదు. తాళి కట్టేశావా? మీ పెళ్లి చేయడానికి నేను నాటకం ఆడాను. నాటకమా? ఓసిని, ఈ మొక్క ముందు చెప్పుంటే ఇంత దూరం పరిగెత్తవాడిని కాదు కదా. మీరు సంతోషంగా జీవించండి. పద లోపలికి వెళ్దాం. పట్ట పగలా? దానికి పగలలేదు, రాత్రి లేదు, పద మూడు నెలలు ఇద్దరు కోలుకెళ్ళా. ఏదో రకంగా జగన్ని ఆ మోహిని నుంచి ఒక్కరోజు కాపాడగలిగాం. కానీ నాగపంచమి వరకు దాని నుంచి జగన్ ఎలా కాపాడాలో నాకేం అర్థం కావడం లేదు. దిగులు పడగత్తయ్యా, ఇక నుంచి ఆ దెయ్యం నా జగన్ని ఏమి చేయలేదు. దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కనిపెట్టాను. మళ్ళీ నీకోసం వచ్చింది మోహిని. ఇప్పుడు ఇద్దరం ఏడేడు జన్మలకు మర్చిపోలేని సుఖాన్ని చవి చూపిస్తా. Thank you.
దయ్యాల జిత్తులు రాజపుత్రుడి వద్ద పలించవచ్చు, పవనపుత్రుడి వద్ద పలించవు. ముయ్యనోరు, ఇన్నాళ్ళు నా చెలికాడిని నిన్నొచ్చిన నువ్వు సొంతం చేసుకోవాలని చూస్తున్నావా? పిచ్చిదానిలా మాట్లాడుకు. నువ్వు నిన్నదాకా మన్నొచ్చి నా జగన్ని ప్రేమించావు, కానీ నేను చిన్నప్పటి నుంచే ప్రేమించాను. ఎవరు కావాలన్నా జగన్ని ప్రేమించుండొచ్చు, కానీ జగన్ మాత్రం నన్నే ప్రేమించాడు. జగన్ నా సొంతం, కాదంటే చేస్తాను నిన్నంతం. ఏంటి బెదిరిస్తున్నావా? నీది దుష్టశక్తి, నా కండగా ఉంది దైవశక్తి. ఆ శక్తి ముందు నీ యుక్తి పని చేయదు. అది చూస్తానులే. పురోహితుల వారు, ఏమిటిది? ఈసారి యువరాజా వారి వివాహం ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని అమ్మవారికి పూజ చేసి ప్రసాదం తీసుకొచ్చాం. ఓ, ప్రసాదాన్ని యువరాజుల వారికే ఇవ్వండి జగదేక ప్రతాప. మన్నించండి యువరాజా, వివాహం జరగబోతున్న తమరికి తమ భార్యతో దగ్గరగా సంచరించే సందర్భం వస్తుంది. ఆంజనేయస్వామి పచ్చబొట్టుతో తమరు భార్యను ఆలింగనం చేసుకోవటం అపచారం, మహాపచారం. మహారాజా, దీనివల్ల పెద్ద వైపరీత్యాలు సంభవిస్తాయి. అయ్యో జగన్, దేవుడితో చెలగాటాలొద్దు, దాన్ని చెరిపేసేయ్. ఇది చిత్రం కాదు, శరీరంలో కలిసిన పచ్చబొట్టు, దీన్ని ఎలా చెరిపేయగలను? మూలికావనంలో ఇందుకు ప్రత్యేకమైన మూలిక ఉంది, దాని పసరు పూస్తే ఈ పచ్చబొట్టు చెరిగిపోతుంది. గురుదేవ, రేపే నాగపంచమి, బలిపూజ చేయాల్సిన రోజు. ఈరోజే జగదేక ప్రతాపుణ్ణి ఎత్తుకుని రావాలి. అందుకోసమే నిలువెల్లా విషం కలిగిన కర్కోటకుణ్ణి పంపిస్తున్నాను. ఎక్కడికి? మూలికావనానికి. మూలికావనానికి? జగదేక ప్రతాపుడు అక్కడికి వస్తాడు, కర్కోటకుడు విషాన్ని కక్కుతాడు. కర్కోటకుని విషం శరీరం మీద పడితే జగదేక ప్రతాపుని ప్రాణం పోతుంది, మరి బలిపూజ? మీ దగ్గర నేను మాంత్రికుణ్ణి, అంతఃపురంలో నేను సిద్ధస్వామిని. చేయటానికి వెనకాడే త్యాగాన్ని నువ్వు చేశావే, నాకొచ్చిన ఆపదను నువ్వు స్వీకరించావే. జయంతి, నేను నిన్ను చావనివ్వను. మోహిని అమ్మా, నీ ఆయుష్ తీరిపోయింది. నువ్వు చేసేది తప్పు అన్నా వినలేదు, నువ్వు చేసేది చేస్తానని పట్టుబట్టావు. కానీ ఏమైంది, నీ శక్తి యుక్తులన్నీ ఆ అమ్మాయి ప్రేమ ముందు కొరగాకుండా పోయాయి. లేదు, నేను జగన్ ప్రాణంగా ప్రేమించుకున్నావు. కానీ ఒకే ఒక తేడా ఉంది, నువ్వు రాజాని చంపి నీ ప్రేమను బతికించుకోవాలనుకుంటున్నావు, కానీ ఆ అమ్మాయి రాజాను కాపాడి తన ప్రేమను దక్కించుకోవాలని చూస్తోంది. నువ్వు ఈ క్షణమే రాజాను చంపి నీతో తీసుకెళ్లొచ్చు, నువ్వు శతవిధాలా ప్రయత్నించినా నీ ప్రేమ మాత్రం ఫలించదు. ఎందుకు? ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు రాజా మనసులో పదిలమైన స్థానం సంపాదించింది జయంతి. దాన్ని పసరుతో పచ్చబొట్టుని చెరిపేసినంత తేలిగ్గా చెరిపేయలేము. చూడమ్మా, చివరకు త్యాగమే గెలుస్తుంది. నువ్వు కూడా నీ ప్రేమను త్యాగం చేసి చూడు, పాపం ఆ ప్రేమ జంటను విడదీయకు. Yeah.
జయంతి, నువ్వు బతకటమే నా జీవితంలో చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను కాపాడిన జయంతిని దేవుళ్ళ వచ్చి కాపాడారు. ధన్యవాదాలు స్వామి. జగదేక ప్రతాప, నీకోసం నేను ఏమైనా చేస్తానయ్యా. స్వామి, తను చనిపోయినా పర్వాలేదు, జగన్ బతకాలని కోరుకుంది జయంతి. తన ప్రాణం పోతే నేను బతకలేనని తపించాడు జగన్. ఇలా మనసులు కలిసిన జంటకు వివాహం చేయనివ్వకుండా అడ్డుకుంటోంది ఆ ప్రేతం. ఇది న్యాయమా స్వామి? గురుదేవ, కర్కోటకుడి విషయం నుండి తప్పించుకున్నాడా జగదేక ప్రతాపుడు? ఇక వాణ్ణి ఎత్తుకెళ్లడం తప్ప వేరే మార్గం లేదు. ఈ విషయంలో బుద్ధి ఒక్కటే పనిచేస్తే సరిపోదు, నా మంత్రం కూడా పనిచేయాలి. చూస్తూ ఉండు. గురుదేవ, మైకంలో ఉన్న జగదేక ప్రతాపుడు విచిత్రంగా మాయమయ్యాడు. నీకంటే ముందే ఉంది మోహిని, నా దగ్గరే క్షుద్ర విద్యలా, ఏం చేస్తానో చూడు. ఒక నాగినిలాగా బుసగొట్టడం మొదలెట్టింది. జై జ్వాలాముఖి. ఇక మాయలాడి నాకు లొంగేటట్టుగా లేదు. మనకింకేంటి దారి? జయంతిని మోసం చేసి పవిత్ర సరస్సుకు పంపిస్తాను, మోహిని చెట్టులో బంధిస్తాను. జై జ్వాలాముఖి. జయంతి, జయంతి అంతఃపురంలో ఉంది. ఇది దయ్యాల కోనా. మోహిని, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నిన్నిక్కడ బంధించబోతున్నాను. ఏంటి కొత్త కదా? దిగులు పడుకు రాజా, జీవితాంతం నువ్వు జయంతికి జంటగానే ఉండొచ్చు. అలాగని నేను వాగ్దానం చేస్తున్నాను. కానీ రేపు నాగపంచమి వెళ్లే వరకు నువ్వు నాతోనే ఉండాలి. ఉండేలా చేస్తాను. సర్వమోహిని వసమాయస్వ వసమాయస్వ వసమాయస్వ. మంత్రశక్తి పనిచేస్తుంది. ఆ మాంత్రికుడు నన్ను కట్టేస్తున్నాడు. Oh!
మోహిని 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 పశువును తీసుకొచ్చాను గురుదేవ. ముహూర్త సమయంలోనే ఇతరుని బలి ఇవ్వాలి. అంతవరకు గుహలో బంధించండి. ఆజ్ఞ గురుదేవ. కాపాడినట్టే కాపాడి కపట బుద్ధి చూపించాడు. వెంటనే మహారాజు గారికి ఈ విషయం చెప్పాలి. తప్పు చేశావు జయంతి. నువ్వెవరు? మోహిని తల్లిని. మోహిని మనసు మార్చుకొని రాజాని కాపాడబోతే నువ్వు కథని తారుమారు చేశావే. నీ రాజాను బలివ్వడానికి నిన్ను పావుని చేసి వాడుకున్నాడు ఆ దుష్ట మాంత్రికుడు. వాడి మాటలు నమ్మి మోసపోయావే. ఇప్పుడు నేను నా జగన్ని ఎలా కాపాడుకోవాలి? నువ్వు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే మోహినికి విమోచనం కలుగుతుంది. నీ జగన్ ప్రాణాలతో బయటపడతాడు. కడవరకు
వచ్చేసావా ఇంద్రజే, జై జ్వాలాముఖి. ఇదిగో మంత్రకరవాలం, సీమదేవికి అతని బలి ఇవ్వు. ఇంద్రజిత్, నువ్వు అతన్ని బలి ఇవ్వు, నేను దీని సంగతి చూసుకుంటాను.
ప్రతాప, వివాహం కాని యువరాజువి నువ్వు, అలాగే అవివాహితుడైన ఇంద్రజిత్తుని నాకు బలిచ్చి నన్ను ప్రసన్నం చేసుకున్నావు. నాగజ్యోతిని పొందే అర్హతను సంపాదించుకున్నావు. ఒక సమర్థుడికి అది దక్కుతున్నందుకు నేను సంతసిస్తున్నాను. తల్లి, శక్తివంతమైన ఈ నాగజ్యోతి దైవం వద్ద ఉండటమే మంచిది. ఈ మహాశక్తిని నువ్వే ఉంచుకో. సరే, ఏదైనా వరం కోరుకో. అమ్మా, ఆత్మగా ఉన్న మోహినికి శరీరాన్ని ప్రసాదించాలి. అది అసాధ్యం నాయనా. నశించిపోయిన శరీరాన్ని తిరిగి సృష్టించడం సృష్టిధర్మం కాదు. కావాలనుకుంటే మోహిని వేరొకరి శరీరంలో ఐక్యమై కోరుకున్నది పొందవచ్చు. మోహిని, నీకు నా శరీరాన్ని ఇస్తాను, నువ్వు నాలో ఐక్యమైపో. ఒత్తు జయంతి, నువ్వు రాజా సంతోషంగా ఉంటే అదే నాకు ఆత్మశాంతి. లేదు మోహిని, జగన్తో జీవించే హక్కు మనిద్దరికీ ఉంది. అదెలా కుదురుతుంది? నా శరీరంలో నువ్వు ఐక్యమవడం వల్ల జగన్ శారీరకంగా నన్ను, మానసికంగా నిన్ను ప్రేమించగలడు. అది నిజమే మోహిని. Thank you.